రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇవాలే ఇంతకు మునుపే రాష్ట్ర ప్రభుత్వం ధరణి విషయంలో దసరా నుంచి ప్రారంభం కావాల్సినటువంటి ధరణి పోర్టల్ 29 నుంచి ప్రారంభిస్తాము అని ప్రభుత్వం సంబంధిత అధికారులు ప్రకటించారు. సో ధరణి ప్రారంభమైతేనే అగ్రికల్చరల్ ల్యాండ్స్ తహసీల్దార్ ఆఫీసులలో ఓపెన్ ప్లాట్స్ హౌసెస్ కమర్షియల్ బిల్డింగ్స్ ఇతరత్ర అన్ని కూడా రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల పరిధిలో రిజిస్ట్రేషన్ జరగనున్నాయి. సో ధరణితో లింక్ ఉంది కాబట్టి ధరణి ప్రారంభించడం అనేది చాలా కీలకమైన అంశంగా ఈ రోజు పరిణమించింది. అందుకనే కొన్ని వేల మంది ఏంటంటే ప్లాట్ అమ్మిన వాళ్ళు గాని కొన్న వాళ్ళు గాని అగ్రికల్చర్ ల్యాండ్స్ విషయంలో కొనుగోలుదారులు అమ్మకదారులు చాలా ట్రాన్సాక్షన్స్ పెండింగ్ లో ఉన్నాయి. సో చాలా సివియర్ గా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు 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 అని. అందుకని బహుశా వరద తాకిడి ఫ్లడ్స్ రావడం హైదరాబాద్ లో చాలా బీభత్సం సృష్టించిన పరిస్థితి అధికార గణమంతా కూడా దాని మీద దృష్టి పెట్టడంలో కావచ్చు. లేకపోతే సాఫ్ట్వేర్ ని కన్స్ట్రక్ట్ చేసే దాంట్లో ఇంకా కాస్త మెరుగైన ఆప్షన్స్ ఇతరత్ర పొందుపరచడం కోసం కావచ్చు ఏమైనా డిలే అయింది. ఇంకింత డిలే కాకుండా ఏదైతే ప్రభుత్వం 29వ తారీఖుని ప్రకటించిందో ఆ రోజున తప్పక దాన్ని ప్రారంభించే వైపుగా చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎదురు చూస్తా ఉన్నారు. Please do like, share and subscribe to Real Estate TV.